घंटों घंटा లైన్ గారు అండి, ఆయన లైన్ కి వస్తాడు. ఎరెండు నెలలు ఆడి ఉంటాడు. అదొక లైఫ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. పట్నాలు ఏం రేస్టోల్లో అందరూ అమ్మవారి పేరు మీద అందరు కట్నాలు చదివిపోయినారు మంచిగా. రాగురి నేనే వస్తున్నా, జర రాగురి అక్కడనే లేవాడు ఆయన వస్తాడు. నేనే వస్తున్నా కదా, టెంటికలు కాలుతాయి, మీరు కాలుతారు మెల్లగా. నేను చెప్తున్నా ముందే మెల్లగా అయిపోయిందమ్మా, అయిపోయిన జరుపుడు సైడ్కి ఫోన్ లేకుండా. 1976లో మా నాయన బొల్లు పెంటయ్య అనగా ఆయన ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ గుడిని. శ్రీ కట్టమైసమ్మ, శ్రీ కాళికమాత, శ్రీ ఎల్లమ్మ దేవత, మూడు గుళ్ళు కట్టడం జరిగింది. ఇది 82లో అమ్మవారిది, శ్రీ కాళికమాత అమ్మవారిది 82లో ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని మధ్యన బోనాలప్పుడు ఒక వారం రోజుల ముందు ధ్వంసం చేయబడింది గుడిని, టెంపుల్. దాంట్లో బోనాల వారం రోజుల ముందు ధ్వంసం చేయడంలో అప్పుడు ఏసీపీ ఉండే కమిషనర్ వాళ్ళంతా వచ్చి మాట్లాడి చేసి ఇది మళ్ళీ ఆలరగడ్డ నుంచి విగ్రహాన్ని తెచ్చి నా చేయి మీద, బొల్లు జగన్ చేయి మీద ప్రతిష్టాపన జరిగింది.
అప్పటి నుంచి మా ఇంటి వాళ్ళు అందరం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అన్నదానం కార్యక్రమం ఏంటంటే మేము ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. దాంట్లో దాతలు ఇచ్చిన వాళ్ళు ఇస్తుంటారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. ఇచ్చినా ఇవ్వకుండా కానీ మాత్రం మా ఇంటి తరపు నుంచి మాత్రం అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమాస రోజు జరుగుతుంటుంది. ఇది జరగబట్టి కూడా 15 అవుతుంది అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు ఏంటంటే మేము గవర్నమెంట్ గురించి ఏం ఆలోచిస్తున్నామంటే కొద్దిగా షెడ్డు దీంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పికెటింగ్ అయితే పోలీసు పికెటింగ్ ఉంటుంది. మళ్ళీ కూడా మేము ఆలోచించేది ఏంటంటే ఫుల్ షెడ్ వేయాలి చేయాలి. మేమైతే కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. ఆ కార్యక్రమాలకు ఎవరైనా అబ్జెక్షన్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంటు కొద్దిగా మాకు సహకారం ఇస్తే చాలు. అందులో ఇంకా మీడియా కూడా మాకు సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ప్రతి అమాసకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జగనన్న ప్రతి అమాసకి అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమం చేశాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తన వంతు సాయంతోని అన్నదాన కార్యక్రమం ఆయన ముందుకు సాధిస్తుండు. ప్రతి అమాసకి ఇక్కడ మంచి ఘనంగా పూజ చేసి అమ్మవారికి ఆ వస్త్రాలు పట్టు వస్త్రాలతో ఎక్కించి అమ్మవారి పూజలు పునస్కారాలు బాగా చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి అమాసకి చేస్తాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి మొక్కిన మొక్కులు నెరవేయడం వల్ల ఇక్కడ అమాసకి చాలా పబ్లిక్ వచ్చేసి అలా మొక్కులు అనేది తీర్చుంటారు. నేను గిట్టా ఒకప్పుడు ఈ అమాసకి ఈ టెంపుల్కి వచ్చి నేను మొక్కులు మొక్కినప్పటి నుంచి ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి నాకు మంచిగా అనిపించింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఈ గుడిని పట్టించుకొని ఒకప్పుడు ఈ విగ్రహంని ధ్వంసం చేసిరు, మళ్ళీ అటువంటివి ఏం జరగకుండా ఈ విగ్రహంని ధ్వంసం చేయకుండా దీనికి గుడికి ఏదైనా మంచి ఉపాధి చూపించి ఈ గుడిని రక్షణ కల్పిస్తారని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఈ గుడికి వచ్చిన పబ్లిక్ గిట్టా చాలా నిష్టంగా ఇక్కడ పూజలు చేస్తారు. వాళ్ళ కోరికలు అనేటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంత పబ్లిక్ ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా జగనన్న ఫ్యామిలీకి చెందుతుందని చెప్పేసి ఆ తల్లిని మొక్కుతున్నాను. టెంపుల్ పేరు వచ్చి శ్రీ కట్టమేశమ్మ అండ్ శ్రీ మా కాళికామాత ఎల్లమ్మ టెంపుల్ కట్టమేశమ్మ ఇదే టెంపుల్. హైందవ సోదరులందరికీ నమస్కారం. శ్రీ కట్టమేశమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు ఇక్కడ ఘనంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం మంగళవారం అమావాస్య రోజు అమ్మవారికి పూజలు ఎటు విధంగా జరుగుతాయో అటు విధంగా అమ్మవారి యొక్క అర్చన అభిషేకం పూజా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. కానీ ఎవరి సహాయం లేకుండా వచ్చే భక్తులతోటే ఈ అమ్మవారి టెంపుల్ డెవలప్ అవుతుంది. దయచేసి గవర్నమెంట్ తరఫున మేము కోరుతుంది ఒకటే, ఈ ఆలయాన్ని కూడా గుర్తించండి. ఈ ఆలయానికి కావాల్సిన ఇక్కడ ఒక అర్చకుడు లేడు, ఎవరు లేరు. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు ఒక ఈ జగనన్న ఈ టెంపుల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జగన్ గారు వారు మాత్రం వాళ్ళ జోబును చేసుకొని ఆయన ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు నడిపిస్తున్నాడు. ఆయన ఎటువంటి ఆశించకుండా అమ్మవారి యొక్క సేవకు మాత్రమే ఆయన నిమగ్నుడై ఆయన పూజలు జరిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చే భక్తులు ఒక్క అమావాస్య మాత్రమే భక్తులు వస్తారు, మంగళవారం శుక్రవారం వస్తారు. వచ్చిన వారు మాత్రం దండం పెట్టుకొని పోతారు. కానీ ఇక్కడ అమ్మవారికి ఎటువంటి పైసలు కానీ ఇట్లా హుండీ కానీ ఎటువంటి ట్రస్ట్ కానీ ఏది లేదు. ఏమున్నా కూడా అమావాస్య రోజు వచ్చిన రోజు కనీసం అమ్మవారికి వారానికి కావాల్సినటువంటి అర్జితం కనీసం నూనె ధూపం దీపం కావాల్సిన పైసలన్నా ఒక ట్రస్ట్ తరపున లేకపోతే అకౌంట్ తరపున కానీ ఎవరైనా కానీ చదివించే వాళ్ళు కంపల్సరీ చదివేలా. ఇంకా గవర్నమెంట్కి మేము కోరుతుంది ఒకటి, ఈ ఆలయాన్ని కూడా గుర్తించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యండి. మేము కోరుతుంది ఒకటే, బోలో భారత్ మాతాకి జై. గల్లలు వస్తలే 10 రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు వేయాలని కోరుతున్నాం. బొట్టు పెడుతున్నా కానీ ఎవరు పైసలు వేస్తలేదని చెప్పు నువ్వు. అవన్నీ నమస్తే జగన్ అన్న. అన్న నమస్తే. కొంచెం సంబర్ తీసుకో. సంబర్ తప్పుడే మేము ఇస్తారా? అదే చేస్తే అలా కష్టం చూడమే.
Thank you.
Yeah.
ఇప్పుడు లోనికెళ్ళి వస్తున్నాను. ¡Gracias!
Thank you.
ప్రబలించి ఉన్న పార్వతమ్మ గంటనారి వెళ్ళింది గర్భాన పడ్డది శంకునారి వెళ్ళింది షోడోబల పడ్డది నానుడు దేవ శంకరుడు చేరవచ్చినందు ఎంతైనా గాని కట్టలేని దానికి కాపురంపు మేలు పుల్ల లేని దానికి పురుషుడే మేలు ఎట్టివాడు మొదలని ఎక్కిరాలు గుడ్డివాడు మొదలని గురి తీయరాని ఎర్రగూడు పచ్చగూడు ఎన్నిమిది పట్టుకున్నది ఇప్పుడు రాగి శంభులో పడి నీళ్ళు పట్టుకున్నది పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ నింపుకుంటానన్నది Thank you.
ప్రత్యక్షమయ్యినాడు అయ్యా ఓ పుణ్యా
దంపతులారాయి గని భక్తి మెచ్చిన నేను భావన మెచ్చిన అన్నాడు సాక్షాతులు కలవేసిన
చెట్టు కనుకనే బొమ్మలు ఎట్లా ఉంటాయో, బొమ్మలకు ఆకులు ఎట్లా ఉంటాయో, మా బలగము గట్టనే ఉంటారన్న అమ్మ. ఆర్యభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కొడుకు బిడ్డ పుట్టినప్పుడు గురు కనుకనేమి కాశీకి కాలు తీసుకున్నారు. ఎక్కడ చూసినా గానీ కొమ్మ కొమ్మ సందన కోటి వేల రాక్షసులు ఉన్నాయమ్ము. ఆ కాకు సందన 60,000 రాక్షసులు ఉన్నాయి. ఎక్కడ చూసినా గానీ రాక్షసుల బలిగా వెళ్ళి పారుతున్నది. మళ్ళీ 12 ఏళ్ల దినానికి రంగమయ్య కదే దారి లోపలికి వస్తూ ఉంటే రంగమయ్యకు 3 కన్నులు ఉంటాయి కానీ ముక్కు మీద కోపం ఉంటది. అయ్య పట్టుకునే నలుగులాని త్రిశూలపు చేత పట్టుకొని అది
అమ్మవన్నాడు. అయ్యో నాయన సంగమయ్య కట్టకు వెళ్ళే నాగేమన్న కోరిక నాయుడు నెరవేరుతున్నది ఎట్లా అంటే పాలవంటి నీళ్ళు ఉంటది, నీళ్ళు తాగడానికి కనుకనేమి ఆవులు కనుకనేమి గోవులు చేర వచ్చినప్పుడు కన్ను మంచిది ఆడు బిడ్డ వైసమ్మ కట్ట ఎనకకు నీ ముఖం ఉండొద్దు, కట్ట కిందకి నీ ముఖం ఉండొద్దు, కట్ట కిందకి నా ముఖం ఎందుకు ఉండొద్దు నాయన అంటే నాయన బిడ్డ వైసమ్మ ఆ నీళ్ళ దారి కనుకనేమి పంటలు వండుతున్నాయి పలాట మొరుగుతున్నది కన్ను ఉండవలేదు లేదన్నప్పుడు బిడ్డ మైసమ్మ మెట్టుకు వెళ్ళాలను మెట్టు మైసమ్మ అన్నాడు, గాడికి వెళ్ళాలను గాడి మైసమ్మ అన్నాడు, ఆడము దారెక్కడు ఆడ మైసం అన్నాడు, నిన్ను కలుసుకుంటే గడే తీరిగ కనుకనే మీ నీ కళ్యాణం అన్నాడు, నీ కళ్యాణం అమ్మ వారి మైసమ్మ దేవి కళ్యాణం చేసమని చూపించేసేది కట్టేసి అందరు కంటే సపోర్ట్ కొట్టు ఏం చెప్పు.
I like it.
మహారాజు రాజన్న గారు మహారాణి సంగీతమ్మ గారు నేను కాయల పేరు మీద బలికమేడ
Thank you.
పోజారం పట్టుకొని నాకు లేదని పెట్టుకోనాకూరి పటం దొక్కకూరి పాములు కలిసే ధాన్యం మచ్చలి అమ్మవారు మై సమగోత్ర దిగబడికి ఆరుగోట దిగబడికి అంగ ఇంకా ఆరుగోత దిగబడికి అమ్మవారు మై సమగోత్ర దిగబడికి అనుభవం పార్వతీపతి హరహర మారుగుణ మీద హర్లింగ ఆ గురుగుడు తీరి ఆ గురు పోగలమని తీసేది సమాలు తీసుకొని ఇరవై ఉండగా పటానికి తొవ్వ చేస్తున్నా సెలవేనా కర్పూరం ఉంటారు అదే ఉంది కానీ అన్ని ఉన్నాడు గురు శిల్పమా అమ్మా పండాలి కడియమ్మా అమ్మా ముద్దరు ఉందా ఉడుకు రాశాలి ముద్దరు ఇంటి పట వేసిరా మామిళ్ళ జగన్యాలు అందులాగర మామిళ్ళ సత్తయ్య ముద్దరు ఉందా అంబల్పేట అప్పు శంకర్ ఉందా అంటే ఉందా నేను అడిగినప్పుడు చెప్పాలి ఉడుకు రాశాలరా ముద్దరు అంబల్పేట అప్పు శంకర్ ఇంటి పట వేసిన తెలిసిన దానికి ఏం కొట్టరాయ హలో గురు తండ్రి అవి కూడా తెలుసు
ఇప్పుడు ఎవరిని గురువుని వేసుకుంటున్నావు? ఇంత మంది ఊరు ఇంత మంది నువ్వు ఎవరిని గురువుని వేసుకుంటున్నావు? నీ ఇష్టపూర్వకంగానే వేసుకున్నావు, బలవంతం ఏం లేదు కదా. తర్వాత ఈయన వచ్చి ఏమంటారు, ఇట్లా చిరగట్టుకుని అంటే మళ్ళీ ఆయన ఇట్లానికి పేరు చెప్పొద్దు, మళ్ళీ ఒకటే పేరు చెప్పాలి. ఇష్టపూర్వకంగా మీ ఊరికి ఏం వెళ్తున్నావు? మళ్ళీ మీ ఆయనేడి ఓయ్యా మనిషి గురువు కావడం నీకు ఇష్టమేగా, ఇష్టమేగా. గురువుకి ఏం పెడతారు? బంగారమా ఎండా? సరే నువ్వు నీకైతే సమ్మతమేగా. పట్టుకో రే బాయ్, తప్పుడు అయిపోయింది. ఇప్పుడాకా ఏమంటారు, గురువు వేసుకున్నావు, గురువుని వేసుకున్న పటం ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, ఇక పటం తీయాలి, కట్నం పెట్టాలి. ఎవరు పెడతారు? నువ్వు పెడతావు, మీ బిడ్డ పెడతాది, నువ్వు పెడతావుగా. మీ గురువు అంటే ఏం చెప్తావు? వంశీ స్వామి అనాలి, వంశీ అన్న అనాలి. ఎందుకంటే నీకు వయసులో వచ్చిందే కానీ గురువు కాబట్టి పెద్ద అయినా కదా, గౌరవంతో విలువాలి. వంశీ అన్నాను, వంశీ స్వామి అన్న. వాళ్ళ గురువు అంటే ఉప్పు కూడా శివస్వామి. ముద్దరు ఉందా అంటే ఉంది అనాలి. ఉడుకుదా చల్లదా అంటే చల్లదనాలి. ఉడుకు అనమనుకో కాస్తారు, ఇట్లా బాధలు పెడతారు. ముందే చెప్తున్నా చల్లది. ముద్దరదార ఊరు అంటే ఇంతకుముందు వేసిరావా, చంద్రాయణ గుట్ట మల్లేశ అని చెప్పాలి. ఒగ్గు మల్లేశ పెగ్గు మల్లేశ ఒగ్గు మల్లేశ. అదే బండారే ఉండే కదా స్వామి ముద్దరిస్తున్నా సెలవేనా? అయిపోయినా అందరు మల్క తులపాలనా? మల్క తులుపుతున్నావు సెలవేనా స్వామి? అందరు నమస్కారం చేసుకోవాలి, భగవంతుని మనసు లోపల వేడుకోవాలి అందరు. రావేరా వేడారా
Thank you.